ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఇంకా ఎన్ని రోజులు, ఎన్ని రోజులు నాతో ఇలా అబద్ధాలు చెప్తారు? ఇంకా ఎంతకాలం నన్ను ఇలా మోసం చేస్తారు? మోసం చేయడం ఏంటి మహాలక్ష్మి? మరి దీన్ని మోసం గాక ఇంకే ఉంటారండి. మీరక్కడికి వెళ్ళి ఏం చేశారో నాకు తెలియదు అనుకుంటున్నారా? ఇది పిచ్చిది, ఏం చెప్తే అది గుడ్డిగా నమ్మేస్తుంది అనుకున్నారు కదూ? అది కాదు. నువ్వింకేం మాట్లాడుకో, చేసిన ఘనకార్యం చాలు. అక్కడ జరిగిందంతా ఉమా వదిన ఫోన్ చేసి నాకు చెప్పారు. నన్ను ఇంకా నమ్మించాలని ప్రయత్నించకండి. ఇలాంటిదేదో జరుగుతుందని తెలిసే నేను వస్తానని చెప్పాను, కానీ వద్దు అన్నారు. కనీసం వీళ్ళు కాకపోయినా మీరైనా నందిని అప్పచెప్పి రావాలి కదా. అదే లేదు. అక్కడికి వెళ్ళి గొడవ ఇంకా పెద్ద చేసి మళ్ళీ కూతుర్ని తీసుకుని వెనక్కి వచ్చింది కాక, పైగా అబద్ధాలు చెప్తున్నారు. అబద్ధాలు నేను అక్కడికి పదే పదే మొత్తుకుంటూనే ఉన్నాను కదండి, గొడవ పెట్టుకోకండి, గొడవ పెట్టుకోకండి అని. కానీ మీరెవ్వరు నా మాట వినట్లేదు. ఒక్కళ్ళు కూడా నా బాధని అర్థం చేసుకోవడం లేదు. పెళ్ళైన కూతురు అత్తారింట్లో కాకుండా పుట్టింట్లోనే ఉంటే నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడుకుంటారు. అది మీకు ఎందుకు అర్థం కావట్లేదు? అంటే కూతుర్ని జీవితాంతం పుట్టింట్లోనే ఉంచేసుకుందా అని నిర్ణయం చేసుకున్నారా? వదిన, ఇందులో వాళ్ళ తప్పే ఉంది. వంశీ గొడవకి దిగాకే కదా ఆదిత్య గొడవ పెట్టుకుంది. అవును వదిన, అన్నయ్య మీద చెయ్యేస్తే ఎలా ఊరుకుంటాం? ఆదిత్య కాబట్టి కాలర్తో వదిలేశాడు. అదే ప్లేసులో మేము ఉంటేనా? ఏం చేసేవారయ్యా, ఏం చేసేవారు? కొట్టి చంపేసేవాళ్ళ? మీకేంటి, ఏమైనా చేసేవాళ్ళు? కానీ పాడైపోయింది నా కూతురు జీవితం. మీరు ఎవరు బాగు చేయకపోయినా పర్వాలేదు, దయచేసి పాడు చేయకండి. పద్మావతి మీ ఇంట్లో అడుగు పెట్టడమే మీకు పెద్ద అరిష్టం. త్వరలోనే ఆ పద్మావతి కారణంగా మీ కుటుంబం మొత్తానికి గ్రహణం పట్టబోతుంది తల్లి. ఊహించలేవు ఇక మీదట మీ ఇంట్లో రాబోయే కష్టాలని నువ్వు ఊహించలేవు తల్లి. మనం నాటిన విత్తనం మొక్కవడానికి సిద్ధమవుతుందన్నమాట.
హలో పాండ్యన్ గారు, చెప్పండి. వాట్, నిజంగానా? థ్యాంక్ యూ వెరీ మచ్. ఎలాగైనా వాడిని పట్టుకోండి. తొందరలోనే నేను ఎస్పీ గారి పర్మిషన్ తీసుకుని అక్కడికి నా టీంతో వచ్చేస్తాను. ఓకే అండి, థ్యాంక్ యూ. ఏంట్రా అంత హ్యాపీగా ఉన్నావు? ఏదైనా శుభవార్త? అవునమ్మా, నా కేసుకి సంబంధించి ఒక ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ దొరికింది. అయితే ఈరోజు రెండు శుభవార్తలు అన్నమాట. రెండు గుడ్ న్యూస్లా? ఒకటే కదమ్మా. ఇంకొకటి నేను తెచ్చాను లేరా. ఏంటది? ఇదిగో నువ్వే చూడు. ఎవరమ్మా వీళ్ళంతా? పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉన్న అమ్మాయిలు. వీళ్ళ ఫొటోస్ నాకెందుకిచ్చావు? ఎందుకంటే వాళ్లలో ఒకరిని నువ్వు పెళ్లి చేసుకోవాలి కాబట్టి. ఏంట్రా అలా చూస్తున్నావు? ఎవరో ఒకరిని సెలెక్ట్ చేసి చెప్పావంటే మేం వెళ్ళి సంబంధం మాట్లాడుకుని వస్తాం. అమ్మా, మీకేమన్నా పిచ్చి పట్టిందా? అసలు ఏం చేస్తున్నారో మీకైనా అర్థమవుతుందా? ఇందులో అర్థం కాకపోవడానికి ఏముందిరా? నీకు పెళ్లి చేయాలి అనుకుంటున్నాం, తప్ప? పెళ్లి చేయడం తప్పని నేను చెప్పట్లేదు. కానీ ఆల్రెడీ పెళ్లి కాబోతున్న వాడికి ఇంకో అమ్మాయిని చూపించడం తప్పు అంటున్నాను. అంటే ఏంట్రా నీ ఉద్దేశం? నేను శ్వేత మెడలు తాళి కట్టకపోయినా తనే నా వైఫ్ అని నేను ఫిక్స్ అయ్యానమ్మా. కార్తీక్ తనొక అంతకురాలి చెల్లెలు, పైగా మొన్నటికి మొన్న ఆ ఇంటి అల్లుడు ఎవరో అమ్మాయిని, చిచి, అలాంటి సంస్కారం లేని వాళ్ళ ఇంటికి నువ్వు అల్లుడిగా వెళ్ళడం ఏంట్రా? ఇన్ని రోజులు అమ్మాయి పద్మావతి గురించే చెడ్డగా మాట్లాడుకునేవాళ్ళు, కానీ ఇప్పుడు మొత్తం ఫ్యామిలీ గురించే తప్పుగా మాట్లాడుకుంటున్నారు. అమ్మా, వంశీ తప్పు చేస్తే దానికి శ్వేత ఏం చేస్తుంది? మీరేమైనా అనుకోండి, నేను మాత్రం శ్వేతని పెళ్లి చేసుకుంటాను. అంటే మా మాట వినను అంటావా? ఏంటి వినేది? ఆయన మీరే చెప్పారు కదా పద్మ కేసు అయ్యాక ఆలోచిద్దామని. ఆ కేసు అయ్యేంత వరకు మీరు వెయిట్ చేయండి, అప్పుడు చూద్దాం. పద్మావతి ఈ ఇంట్లో అడుగుపెట్టింది కదా, ఆవిడ రాకతోనే ఈ ఇంటికి అరిష్టం చుట్టుకుందని ఊర్లో అందరూ అనుకుంటున్నారు. పద్మావతి జాతకంలో ఏం దోషాలున్నాయో ఏంటో ఎవరికి తెలుసు? ఏంటి మహాలక్ష్మి అంత తీక్షణంగా ఆలోచిస్తున్నావు? మనం తీసుకున్న నిర్ణయాలు తప్పైనప్పుడు మిగిలేవి ఆలోచనలే కదండి. ఏంటి మహాలక్ష్మి కొత్తగా మాట్లాడుతున్నావు? మనం తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం ఏంటి? అదేనండి, ఆదిత్యకి పద్మావతికి పెళ్లి చేసి మనం తప్పు చేశామనిపిస్తోంది. ఏమంటున్నావు? వాళ్లకు పెళ్లి చేయడం తప్పెలా అవుతుంది? అది సరైన నిర్ణయమే అయ్యుంటే మన కుటుంబంలో ఇన్ని సమస్యలు వచ్చుండేవి కాదు కదండి. అంటే ఏంటి నీ ఉద్దేశం? మన కుటుంబంలోని అన్ని సమస్యలకి కారణం పద్మావతి అని చెప్తున్నావా? అవునండి, పద్మావతి వల్లే మనకి ఇన్ని సమస్యలు. ఏమంటున్నావు నువ్వు? తన నేరం చేసిందని నింద వేసుకుంది, తన పాటికి తను స్టేషన్కి వెళ్ళొచ్చింది, కానీ
ఊరు జనం ఏమనుకుంటారో అని ఆలోచించిందా? ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇందాక మన పనివాళ్ళు కూడా పద్మావతి జాతకం మంచిది కాదేమో అని మాట్లాడుకుంటున్నారు. నరం లేని నాలుక ఎన్నైనా మాట్లాడుతుంది, అంత మాత్రాన అవన్నీ పట్టించుకుంటే ఎలా చెప్పు? పట్టించుకోవాలండి, కొన్నిసార్లు అన్ని పట్టించుకోవాలి. పరిస్థితుల్ని బట్టి ఆలోచిస్తుంటే వాళ్ళు చెప్పిందే నిజం అనిపిస్తోంది. మహాలక్ష్మి, ఇంకాపుతావా? అసలు ఏం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా? సరే, ఎప్పుడంటే పద్మావతి వల్ల సమస్యలు వచ్చాయి అనుకుందాం. మరింతకు ముందు మన కుటుంబంలో అసలు సమస్యలే రాలేదా? వచ్చాయి కదా. వచ్చాయండి, కానీ అవి చాలా చిన్న చిన్న సమస్యలు. కానీ ఇప్పుడొచ్చేవి జీవితాలే నాశనమయ్యే ఎంత పెద్ద గొడవలు. పారాణి ఆరకముందే ఇంటి కోడలి మీద హత్యా నేరం, అల్లుడు గారికి అత్తగారూర్లో అవమానం, కన్ను కూతురు కన్నీళ్లతో పుట్టింట్లో ఉండడం ఎంతో మందికి పంచాయతీ తీర్పులు చెప్పిన మీరు ఇలా మౌనంగా ఉండాల్సి రావటం, ఇవన్నీ ఏంటండి? ఇలాంటి అవమానాలు ఎప్పుడైనా జరిగాయా? తనొచ్చాకే కదా ఇలా జరుగుతున్నాయంటే ఏంటర్థం? మహాలక్ష్మి, నువ్వు ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూసి పెద్దవిగా ఊహించుకుంటున్నావు. పద్మావతిని మాకంటే ఎక్కువగా అభిమానించావు, మాకంటే ఎక్కువగా నువ్వే ప్రేమించావు. అలాంటి నువ్వే ఇప్పుడు ఇలా మాట్లాడుతుంటే నేను నమ్మలేకపోతున్నాను. మహాలక్ష్మి, ఇంకెప్పుడు ఇలా మాట్లాడుకో. పొరపాటున ఈ మాటలు పద్మావతి విందంటే చాలా బాధపడుతుంది. అయినా సమస్య వచ్చినప్పుడు వెతకాల్సింది కారణాలు కాదు, ఆ సమస్యకి పరిష్కారం. తొందరలోనే అన్ని చక్కబడతాయని చెప్పాను కదా, పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకుండా నువ్వు పడుకో. నువ్వేంటే నన్ను వెళ్ళనిచ్చది? తప్పుకో. నాకు అసలు మీ కూతురే వద్దు. జీవితాంతం మీ అమ్మాయిని మీ దగ్గర ఉంచుకోండి. ఎందుకు వంశీ, ఎందుకు ఇలా చేస్తున్నావు? ఎవరు చేసిన తప్పుకి నాకెందుకు ఇలాంటి శిక్ష విధిస్తున్నావు? నన్ను ఎన్ని రోజులు నీ ప్రాణంగా చూసుకున్నావు, మరి ఇప్పుడు ఎందుకు నన్ను ఇలా బాధ పెడుతున్నావు? నీకు దూరంగా ఉండటం నా వల్ల కావట్లేదు వంశీ, ప్లీజ్ నన్ను తీసుకెళ్ళిపో.
చేయట్లేదు. నందిని, ఎలా ఉన్నావు అమ్మా? బాలేడత్తయ్య, అస్సలు బాలేడు. నాతో కనీసం మాట్లాడటానికి కూడా ఇష్టపడట్లేదు. ఫోన్ చేస్తే కట్ చేస్తున్నాడు. వాడిప్పుడు మీ నాన్న మీద ఆవేశంతో ఉన్నాడమ్మా. నాన్న తప్పు చేస్తే తను నన్ను బాధ పెట్టడం ఎందుకు అత్తయ్య? కాలికి ముల్లుగుచ్చుకుంటే ఆ బాధ ఒక్క కాలికి మాత్రమే ఉండదు కదమ్మా. ఇది అంతే. అయినా వాడి కోపం పాలు మీద పొంగులాంటిదని నీకు తెలుసు కదా. నువ్వేం బాధపడుకున్నందునే త్వరలోనే వాడు నిన్ను తీసుకొస్తాడు. దయచేసి త్వరగా రమ్మని చెప్పండి అత్తయ్య. ఇలా ఒంటరిగా వంశీకి దూరంగా ఉంటే నాకు అంత అంధకారంగా ఉంది. రోజులో పగలు రాత్రి ఉన్నట్టే జీవితంలో కూడా చీకట్లు వస్తాయి నందిని. కానీ నువ్వేం భయపడకు. ఈ చీకటి త్వరలోనే అందమైన కాంతి కిరణాలతో నిన్ను వీడిపోతుంది. ఇంటికి సంబంధించిన వాళ్లతో మాట్లాడద్దని చెప్పాను కదా. నేను వాళ్ళింటి మనిషితో మాట్లాడట్లేదు వంశీ. నా ఇంటి మనిషితో మాట్లాడుతున్నాను, నా కోడలతో మాట్లాడుతున్నాను. తను నీకు కోడలు అవ్వకముందే వాళ్ళింటి కూతురు. అంటే తను ఆ ఇంటి మనిషే కదా వంశీ. అసలు నీకేమైందిరా? ఎందుకు ఇంత మూర్ఖంగా ప్రవర్తిస్తున్నావు? వాళ్ళు చేసిన అవమానానికి ఇది చాలా తక్కువ. అంటే ఏంట్రా? నందినితో కూడా మాట్లాడినవా? నువ్వేం చేసుకుంటావో చేసుకో, నేను నా కోడలతో మాట్లాడి తీరుతాను. నీకు నీ కోడలే ముఖ్యమైతే ఈ క్షణం నుంచి ఈ కొడుకుని మర్చిపో. బాగుంది లీలా, చాలా బాగుంది. ఏంటమ్మా, ఆరెంజ్ జ్యూసా? కాదే, నీ ప్లాను. హైమావతి కూతురంటే ఆ మాత్రం ఉండాలి కదమ్మా. అవునవును, ఉండాలి. ఎనీవే అమ్మా, నేను అడగగానే హెల్ప్ చేసినందుకు నీకు చాలా థ్యాంక్స్ అమ్మా. నాకెందుకే థ్యాంక్స్? ఎందుకంటావేంటమ్మా, ప్లాన్ నేను వేసినా దాన్ని కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేసి సక్సెస్ చేసింది నువ్వే కదా. అందుకని ఈ విజయాన్ని నీకే అంకితం చేస్తున్నానమ్మా. ఎంజాయ్. నాకు డౌటు. ఏంటది? ఇప్పుడు మనం ప్లాన్ చేసి ఆ వంశీకి, కేశవ్ కుటుంబానికి గొడవ పెట్టాం, బాగానే ఉంది. దీనివల్ల నీకేంటి లాభం? నాకు లాభం లేకుండా ఎలా ఉంటుందమ్మా? అదే ఎలా అంటున్నాను. ఇప్పుడు నందిని పుట్టింట్లో ఉంటుంది, వంశీ తనింట్లో ఉంటాడు, అంతే కదా? నా బ్లాక్ అండ్ వైట్ మమ్మీ, పెళ్ళైన కూతురు అత్తారింట్లో ఉండకుండా అమ్మగారింట్లో ఉంటే ఏ తల్లిదండ్రులకైనా మనశ్శాంతి ఎలా ఉంటుందమ్మా? మహాలక్ష్మక్క ఆల్రెడీ సగం చచ్చిపోయింది. ఇలా రోజు కూతురు బాధపడటం చూసి ఏమి చేయలేక పూర్తిగా చచ్చిపోతుంది. మా ఇంటి పెద్ద కేశవ బావ ఎలాగూ తీర్పు చెప్పనని నిర్ణయం తీసుకున్నారు. ఇక ఆ పద్మావతి అంటావా, ఇంకో 4 రోజుల్లో జైలుకు వెళ్ళిపోతుంది. టైం చూసి మిగతా వాళ్లని కూడా ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయేలా చేశానంటే ఆ ఇంటికి మకుటం లేని మహారాణిని నేనే కదా. ఏంటి మహారాణి అయ్యేది? అందర్నీ అలా పంపిస్తే నీ భర్త ఊరుకుంటాడా? అసలే రామాయణంలో లక్ష్మణులంటోడు వీరేంద్ర. అన్నతో పాటే నేను వెళ్తానంటే అప్పుడేం చేస్తావు? నేనేమన్నా పిచ్చిదాన్నా అమ్మా? ఆల్రెడీ నా మొగుణ్ణి నా గ్రిప్పులో పట్టేసుకున్నాను కదా. ఇప్పుడు తను నా చేతిలో కీలు బొమ్మ. ఆడమంటే ఆడతాడు,
పాడమంటే పాడతాడు. వందేళ్ళు ఆయనే చేస్తున్నాడు. సైలెంట్గా ఉండు. హలో చెప్పు వీరేంద్ర. ఎక్కడున్నావు లీలా? గుళ్ళో ప్రవచనాలు వినడానికి వచ్చాను. మరి సౌండ్ రావట్లేదేంటి? మైక్ ఏదో ప్రాబ్లం అంట, అందుకే రావట్లేదు. సరే సరే, త్వరగా ఇంటికి రా. మహాలక్ష్మి వదిన నిన్ను అడిగింది. అలాగే వీరేంద్ర, బయలుదేరుతున్నాను. బాయ్. బాయ్. అమ్మా, ఈ లీల లీలలు ప్రదర్శించే టైం అయింది. వస్తాను. నేను నిన్ను పెళ్లి చేసుకోకముందు ఈ ఇల్లు ఎంత సందడిగా ఉండేది, ఇప్పుడు చూడు. ఇప్పుడు కన్నీళ్లతో, కష్టాలతో, సమస్యల ఊబిలా మారింది. ఇదంతా నేను నిన్ను పెళ్లి చేసుకోవడం వల్లే వచ్చింది. నేను నిన్ను పెళ్లి చేసుకోకుండా ఉండున్నా బాగుండేదనిపిస్తోంది. అందుకే నేను ఒక నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నాను. ఏంటది? ఇక్కడి నుంచి నేను వెళ్ళిపోదాం అనుకుంటున్నాను.